ఇవాళ ప్రధాన సమస్య ఒకటి తెలుసా, వెంటనే చెయ్యాలి, వెంటనే చెయ్యాలంటాం కదా. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదండి, మొత్తం జీవితంలో చురుగ్గా ఉండాలంటే మీకు వీలైతే చూడండి. ఇవాళ ఆ దృశ్యం ఉంటుందో లేదో తెలియదు, మేము చిన్నతనంలో చూసాం. ఒకే రోడ్లో నలుగురు పోటేసినట్టు ఉండాలి పని, అది చూస్తుంటారు పెద్దవాళ్ళు కొంతమంది. ఒకే రోడ్లో నలుగురు పోటేస్తారు, అటుకులు దంచేవారు, బియ్యం ధాన్యం దంచేవారు, దంచేది చిమ్మిలి చనిమిడి దంచేవారు. ఒకే రోడ్లో నలుగురు పోటేస్తారండి, ఎంత అలర్ట్గా ఉంటారండి వాడు. అసలు అంతకు మించిన ఒలింపిక్ గేమ్ లేదు. నన్ను అడిగితే ఒలింపిక్లో ఎలాంటి దాన్ని పెట్టమనండి, మొత్తం తెలుగు వాళ్ళు ఆడవాళ్ళే నెగ్గుతారు. నలుగురండి, అది చిన్న రోలు, ఆ కన్నమెంత అసలు. నలుగురు ఎంత క్రమశిక్షణగా ఎంత చురుగ్గా ఉంటారు అంటే, ఒక రోకలు పడేటప్పుడు మూడు రోకళ్ళు పైకి ఉంటాయి, రెండోది పడగానే మూడు పైకి లేస్తాయి. ఎప్పుడు ఒకటే రోకలు ఉంటుంది, ఒకదాని తర్వాత సువి 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 సువి, అది చురుగ్గా పనిచేయడం అంటే. వాళ్ళకున్న చురుకుదనం మనకుందా? ఒకే రోడ్లో నలుగురు ఒకేసారి పోటేసినట్టుగా పనిచేయాలి, చేస్తే ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకు తెలుసా, వాళ్ళ దృష్టి ఎంతసేపు ఎలా ఉంటుందంటే, నా వంతు వచ్చినప్పుడు నేను దెబ్బేస్తే అయిపోయా, ఇంక మీరిందంతా ముగ్గురు వేశారా చూశారా, మధ్యలో ఇంక మాట్లాడుకోవడం ఉండదండి, పాపం చెమట కారుతూ ఉంటే తీసుకుని ఇలా అనుకుంటారంతే, అది కూడా అందులో భాగమే. ఆ ఈ చెమట తుడుచుకునేటప్పుడు కూడా పోటేయడం మర్చిపోరు, ఈ కుడి చేత్తో ఇలా పోటేసి ఒకసారి ఇలా అనుకుని మళ్ళీ ఇలా అందుకుంటారు. కాసేపు కుడి చేత్తో వేస్తారు, కాసేపు ఎడని చేత్తో వేస్తారు. ఏమి ఏమి ఆట, ఏమి తెలుగు ఆట, ఏమి తెలుగు మహిళ. ఉడికేటి అన్నములు తొడుకు చూసేరు, కాలేటి మంటలకు మసిలేటి మంటలకు మారు మసలేరు, కాలేటి కొరవుల కాళ్ళదన్నేరు, ఆడువారంటేను మాటల ఈ ఆడువారంటేను మాటల అని పల్లెటూళ్ళలో పాటలు ఉండేవి. ఉడికే అన్నాన్ని ఇలా పట్టుకుని చూసేవారండి, చెంచా కూడా కాదు, చెయ్యే మంట నీళ్లు మసులుతూ ఉంటే వీళ్ళు మారు మసిలేవారు, ఆ వేడి తట్టుకునేవారు. అక్కడ పొయ్యి సెగ మామూలా, కాలేటి కొరవులా కాళ్ళదన్నారు, పొయ్యి సరిగ్గా మండకపోతే కాళ్ళతోడ చేత్తోడ ఆ కట్టె లాగేయడం పెట్టేయడం, చెయ్యి అంటుకుపోతుంది, భరించేవాళ్ళు. కోనసీమలో బ్రాహ్మణ సంసారాల్లో విచిత్రం చూశాను నేను, పశ్చిమ గోదావరి అర్ధవరం గ్రామంలో చూసి అయ్యబాబోయ్ ఇదే బ్రాహ్మణస్తుడే అనుకున్నాను. నమస్కారం తల్లి, ఈ కుటుంబంలో పుట్టడమే నా అదృష్టం, ఈ కులంలో పుట్టడం నా అదృష్టం అనుకున్నాను. ఎందుకో తెలుసా, భర్త అగ్నిహోత్రం చేస్తే గార్హపత్య అగ్ని, ఆఘవనీయ అగ్ని, దక్షిణాగ్ని అని మూడు అగ్నులు ఉంటాయి. ఆ మూడు అగ్నులు ఇలా ఆకారం ఏదో ఎస్ ఆకారంలో ఇలా ఉంటుంది, మన అలా అక్షరం రాసినట్టుగా ఉంటాయి. అక్కడ ఒక అగ్ని, ఈయన అగ్నిహోత్రం చేసా, ఏమే అగ్నిహోత్రం అయింది అని పిలిస్తే ఆవిడ వచ్చి దోషుడితో ఆ నిప్పులు తీసుకుని ఆ పొయ్యిలో పెట్టి వాటితో వంటుండదండి. దట్ ఈజ్ ఇండియన్ ఉమన్, దట్ ఈజ్ ఇండియన్ ఉమన్. దోషుడితో కాలే నిప్పులు, వేరే ఏదో ఆ పాత్ర అపవిత్రం, కుదరదు. నా కళ్ళతో నేను చూశాను ఆ ఇంట్లో భోజనం చేయడం నా అదృష్టం అనుకున్నాను. అమ్మ ఎలా చేశారు, ఏముందండి రోజు చేసే పనే అంతే. చూడండి, ఖాళీ నిప్పుల్ని చేత్తో పట్టుకెళ్ళి భర్త అగ్నిహోత్ర గృహం నుంచి పొయ్యిలో వేయగలిగిన ఇల్లాలు ఎన్ని దుఃఖాలైనా భరించగలుగుతుంది కదమ్మా. ఇట్ ఈజ్ ప్రాక్టీస్, ఇట్ ఈజ్ ప్రాక్టీస్. మనం ఇవాళ అటువంటి సాహసం ఒక్కడ చేయగలమా? ప్రతిదానికి యంత్రాలు, ప్రతిదానికి సామాగ్రి. పిల్లాడికి ఏదైనా పాడు చేస్తే మలమూత్రాలు విసర్జిస్తే చేత్తో తుడవడం మనకు అసహ్యం ఉంటుంది. డైపర్ మార్చాయి పొద్దున్నోడు, మధ్యాహ్నంవాడు, సాయంత్రం కూడా అలా 24 గంటలు వాడిని డైపర్ పెడతారు, కుళ్ళిపోతుంది ఆ ప్రదేశం అంతా, గాలి ఆడదు. మళ్ళీ దానికి ఒక పౌడరు, పౌడర్ ఏమిటమ్మా వదిలేయాలి, గాలి తగలాలి. కనీసం రాత్రిపూటైనా పక్క తడిపితే తడిపాడు, పరుపులు పాడైతే పాడయ్యే, వాళ్ళని వదిలేయండి, వాళ్ళని బతకనియండి. అలాగా రాత్రిలో డైపర్, మనకి డిస్టర్బెన్స్ ఉండొద్దు, మన స్వార్థం ఇది. ఇలా ఉన్నంతకాలం పిల్లలు బాగుండరండి. ఇదివరకు అయితే పావనం ఒకటి పోస్తే పావనం చేసేడని వారు, తల్లి అన్నం తింటుంటే పిల్లాడు మలమూత్ర విసర్జన చేస్తే లేచి చేయగడుక్కుని వెళ్ళి వాడిని శుభ్రం చేసి ఇంకో నిక్కర తొడిగి మళ్ళీ వచ్చి తినేది. ఇప్పుడు అసహ్యం లేదు, తినాలి తప్పదు. ఈ పడిన వాళ్ళు కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోయినా ఏడవలేదమ్మా, ఏడ్చి ఊరుకున్నారు, అలాగే తట్టుకున్నారు. వాళ్ళ క్యాన్సర్ రాలా, వాళ్ళ గుండెపోటు రాలా, ఎందుకంటే అసహ్యాలు తట్టుకున్నారు, దుర్భరాలు తట్టుకున్నారు, కష్టాలు తట్టుకున్నారు. అగ్నినే తట్టుకున్న వాళ్ళండి, మిగిలిన వాటిని తట్టుకోరా. అందుకే భార్యని బ్రాహ్మణులలో అగ్నిహోత్రం అంటారు. ఇప్పటికీ అగ్నిహోత్రం, మా భార్య ఊరికెళ్ళింది అన్నారు, అగ్నిహోత్రం ఊరికెళ్ళింది అంటారు. భార్య చనిపోతే బ్రాహ్మణుడికి అగ్నిహోత్ర అధికారం పోతుంది, అందుకే బ్రాహ్మణులు మళ్ళీ పెళ్లి చేసుకునేవారు, స్వార్థంతో కాదు, తప్పుడు అర్థాలు తీయొద్దు. ఇప్పుడు అగ్నిహోత్ర అధికారం లేకపోతే మొత్తం జీవితం కోల్పోయారట. ఎందుకంటే యజ్ఞం లేదు, యాగం లేదు, సంధ్యావందనం లేదు, సత్యనారాయణ వ్రతం లేదు, మోక్షం ఎక్కడ? అందుకోసం చేసుకున్నవాడు ఏ బ్రాహ్మడైనా కానీ ఏడిపించుకు తిందాం, వయసులో ఉన్న అమ్మాయిన 70 ఏళ్ళ వాడు చేసుకుందామని ఎప్పుడు చేసుకోలేదా? యథవ్యాఖ్యానాలు చేయదు చరిత్ర తెలియకుండా. అగ్నిహోత్రం నిప్పులండి, చిచ్చు ఒడింగట్టిన ఎట్లు పెద్ద యునుకాలం అని చెక్కన గారు దాన్ని ప్రయోగించాడు ద్రౌపది దుఃఖానికి
వర్ణిస్తూ చిచ్చుడిని గట్టినట్లు నిప్పులు ఒళ్ళో పెట్టుకున్నట్టుగా నేను ఈ దుఃఖాలన్నీ భరించానని చెప్పి ద్రౌపది చెబుతుంది కృష్ణుడితోటి. అదే అది ప్రాక్టీస్, అది అభ్యాసం. కాబట్టి వాళ్ళకి జీవితంలో సమస్యలు ఎప్పుడు కనపడలేదు అసలు. ఇంకో మాట, ఇంట్లో ఒక అభ్యాసం చేయండి, నా పిల్లల లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ ఆడ మగ ఎవరైనా సరే ఎంత కంగారులో కూడా మనం శ్రద్ధగా పనిచేయాలి. కంగారులోనే తప్పులు చేస్తాం సాధారణ, కంప్యూటర్ మీద కూడా తప్పులు ఎప్పుడు జరుగుతాయి, కంగారులో జరుగుతాయి. ఏదో పొరపాటు ఇది నొక్కేది అది నొక్కేస్తాం, మొత్తం జడ్జ పోయిందిరట, మొత్తం మొదలుకెళ్ళాలి. వెంటనే అక్కడ ఏం చేయాలో తెలియక దుర్వ్యసనాలకు అలవాటు పడేది అక్కడే. ఓ సిగరెట్ కాల్చేస్తాడు, ఈ టెన్షన్ రిలీజింగ్ అనమాట, సిగరెట్ కాల్చేస్తాడు. అది అలవాటైతే లేదు పుచ్చుకుంటాడు. ఇంకా ఇప్పుడు దారుణంగా తయారైంది డ్రగ్స్, ఎందుకంటే టెన్షన్ అనేది తప్పించుకోవాలి. ఎందుకయ్యా తాగేవని వెనక కూడా బాగా తాగుతూ ఉంటే ఎందుకు తాగుతున్నామంటే అప్పులు పాలయ్యాను ఏం చేయమంటావు, అప్పులన్నీ గుర్తొస్తే మరి బాధ కాబట్టి తాగుతున్నానట. ఎందుకు అప్పులు పాలయ్యావంటే తాగబట్టే అన్నట్టు నమ శివాయ. ఇప్పుడు ఏది మొదలు, విత్తు ముందా చెట్టు ముందా? అప్పులు తాగు ఎందుకు తాగుతున్నామంటే అప్పులు పాలయ్యాను కాబట్టి. అప్పులు పాల ఎందుకు అయ్యావంటే తాగబట్టే, అంటే దోషం ఎవరిది, విత్తు ముందా చెట్టు ముందా, ఎక్కడ మొదలైంది కదా. ఇదేనండి తప్పించుకోవడం, వెంటనే డ్రగ్స్ వీళ్ళు దొరుకుతున్నాయి. ఎంతసేపు నువ్వు మత్తు మందు మింగి లేదా మద్యం తాగి తప్పించుకుంటావు మిత్రమా, గంట అరగంట పోను ఓ పూట మళ్ళీ మామూలే కదా. అంచేతనం ఎప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా, తత్వశాస్త్రంలో శంకరాచార్య స్వామి చెప్పినట్టుగా, సనస్సుజాతీయంలో సనస్సుజాతుడు చెప్పినట్టుగా, ఆ దుఃఖంతోనే ఉండు, ఆ సమస్యతోనే ఉండు, ఏం చెయ్యకు ఉండు, ఇట్ విల్ గో. అదే సమస్యకు పరిష్కారం. సమస్యను ఎదుర్కొనే విధానం ఏమిటంటే ఏమీ చేయకుండా మీరు ఉండండి, ఎదుర్కోండి, వెళ్ళిపోతుంది అది. ఆ ప్రశాంతతలో దాన్ని ఎదుర్కొనే విధానం వెంటనే తోస్తుంది. ఎప్పుడు మనస్సులో స్ఫురణ, గొప్ప ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తుంది, కంగారు పడుతుంటే రాదు. ఆ కంగారులో కూడా చురుగ్గా ఉండాలంటే ఒక అభ్యాసం చేయండి. వాన వస్తుంటే దండం మీద ఆరేసిన బట్టలు తీస్తాం మనం, దానికి కూడా నౌకర్ను పెట్టుకుంటే నమస్కారం. మా ఇంట్లో అయితే నేను మా ఆవిడే తీస్తాం, ఏం మేము పెట్టాం అలాగా. ఎంత హడావిడిలో కూడా ఆరేసిన బట్టలు తీసామనుకోండి, ఇలా లాగేయకూడదండి, క్లిప్ ఉంది పైన చినిగిపోతుంది చీర కానీ పంచి కానీ, ముందు క్లిప్స్ అన్నీ తీయాలి. అంత కంగారులో కూడా వాన వస్తున్నా సరే మబ్బేసింది తెలుస్తుందిగా, ముందు క్లిప్పులన్నీ తీయాలి. అవి ఓ చోట పెట్టాలి, అక్కడే వాషింగ్ మెషిన్ ఏదో ఉంటుంది కదా గట్టో గూడో అక్కడ పెట్టు, తర్వాత నెమ్మదిగా వెళ్ళి ఆ లాగేటప్పుడు కూడా ఇలా లాగేయకూడదు, అంత కంగారులో కూడా లాగచ్చు, తాడు పట్టుకుని చీర లాగాలి, అప్పుడు చీర చెనగదు. మనం ఏం చేస్తాం పట్టుకు లాగేయి, ఇప్పుడు ఆరబెట్టిన చీర మళ్ళీ మర్చిపోయింది కింద పడింది, మళ్ళీ మళ్ళీ ఉతుక్కోవాలి. బట్టలు సరిగ్గా ఆరేసిన బట్టలు వాన వచ్చే సమయంలో మనం తీసి జాగ్రత్తగా మంచం మీద ఇంట్లో పడేసుకోవడం, కుర్చీలో పడేసుకోవడం అభ్యాసం చేస్తే ఎంత కంగారులో కూడా మనం శ్రద్ధగా పనిచేయగలం. చిన్న చిన్న అభ్యాసాలు ఇవి. హర్డిల్ రన్ అంటారు, ఆటంకాలతో పరుగు. ఇంట్లోనే మీరు హాల్లో ఓ కుర్చీ ఉంది, అలా ఆ ప్లాస్టిక్ కుర్చీ వేసుకోండి. పెద్ద పెద్ద సోఫాలు ఐరావతాలు కాదు, ఇలాంటివి కాదు, అలా ప్లాస్టిక్ కుర్చీ, అది సుఖంగా ఉంటుంది, అది వేసుకోండి. మళ్ళీ మధ్యలో ఏదైనా కూర్చోవాలన్నప్పుడు డి విటమిన్ అని కూర్చుంటున్నాగా, ఇప్పుడు సూర్యభగవాను అంటే డి విటమిన్ అయ్యాడు ఆయన కర్మ కాలింది. సూర్యభగవాను అంటే ఎవరికి తెలియదు, డి విటమిన్, ఆయన విటమిన్ అయ్యాడు. ఆదిత్య హృదయం అంతా పోయింది. ఆదిత్యస్విత సూర్య ఖగ పోష గభస్థిమాన్ సువర్ణ సదురు శోభాను హిరంజరేత దివాకర అన్నీ పోయాయి. హరిద స్వస్సహస్రార్చి సప్త సత్య మరీచిమాన్ తిమిరోన్మథన శంభు స్పష్ట మార్తాండకో అంశుమాన్. ఒక్కొక్క నామం చదువుతుంటే సోలాల ఎనర్జీ మన దేహంలోకి వస్తుందమ్మా. ఆదిత్య హృదయం అంత గొప్పది. ఆదిత్య హృదయం అంటే సోలాల ఎనర్జీ. శ్రద్ధ పెట్టి భక్తిగా సూర్యభగవానుడి మీద భక్తిగా మీరు చదివితే సూర్యశక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది. మంత్రానికి శక్తి ఉంది. శక్తి ఎప్పుడు మూడు రకాలుగా ఉంటుంది, మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. కెమిస్ట్రీలో మనకి పదార్థం మూడు రకాలుగా ఉంటుందని చెప్తారు. మూడు ఏమిటంటే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఒప్పుకున్నది కదా, శాస్త్రం ఒప్పుకున్నది కదా. నేను కెమిస్ట్రీ మాస్టర్ మహానుభావుని దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నాను. నేను మా పిల్లాడికి కెమిస్ట్రీ చెప్పారు రామకృష్ణారెడ్డి గారు, ఈయనకి రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండడం నా అదృష్టం నిజంగా. మా అబ్బాయి కెమిస్ట్రీ చెప్పారు ఆయన, మా గురదాడ మా రెండో అబ్బాయి ప్రవచనాలు చెబుతున్నాడు, వాడు ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఆయన కెమిస్ట్రీ చెప్పారు. వాడికి సంస్కృతమో ఇంగ్లీషో అవి ఏమైనా అసలు మీకు ఏ సబ్జెక్ట్ నచ్చిందంటే కెమిస్ట్రీ, ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు బాగా చెప్పారు. ఇవాళ ఇక్కడ ఆయనకు వస్తున్నా, ఆయన ఇక్కడికి వస్తున్నారంటే పరమానందం పడింది, ఎందుకంటే వారు చదువు చెప్పిన శిష్యుడు, నా కుమారుడు. ఇవాళ పరమానందం, మీరు కూడా ఆనందిస్తారు. మన కృష్ణాష్టమి నాడు చేరాడు సెంట్రల్ యూనివర్సిటీలో, తెలుగులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు సెంట్రల్ యూనివర్సిటీలో. తెలుగులో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనంతపూర్లో వేశారు,
ఇప్పుడు ప్రవచనాలు చెబుతున్నాడు. మొన్నటి వరకు ఇక్కడ గచ్చిబౌలిలో ఉండేవాడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన ఎదురుగా ఉండగా చెబుతున్నాను నేను కెమిస్ట్రీ రహస్యం. కెమిస్ట్రీని వేదాన్ని, కెమిస్ట్రీ అందరికీ తెలుసు, వేదానికి అన్వయించడం. శక్తి మూడు రకాలు కదా, ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. సరిగ్గా దానికి పరిష్కరించే శక్తి కూడా మూడు రకాలు, మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. ఘన పదార్థాన్ని ఎప్పుడూ యంత్రశక్తితోనే కదపాలి. ఈ మైకు ఘన పదార్థం, దీన్ని కదపాలంటే చేతులు ఉపయోగించాలి, ఇంకో మార్గం లేదు. మంత్రం చదివితే ఈ మైక్ వెళ్ళదు, పెడుతుంది. దాని విధానం వేరే ఉంది, ఆ చదివే విధానం వేరే. దీన్ని ద్రవరూపంలోకి మార్చగలిగితే, మైకు అనే పదార్థాన్ని ద్రవరూపంలోకి మార్చగలిగితే, కరిగించి కరిగించి కరిగిస్తే ఇనుము కూడా ద్రవం అయిపోతుంది, ఏదైనా అవుతుంది. ద్రవరూపంలోకి మార్చగలిగితే అప్పుడు తంత్రం, యజ్ఞం. ఇంద్రాయస్వాహ ఇంద్రాయేదన్నవమా, అగ్నయేస్వాహ అగ్నయేదన్నవమా, వరుణాయస్వాహ వరుణాయేదన్నవమా. దీన్ని ద్రవరూపంలోకి మార్చగలిగితే పదార్థాన్ని, అప్పుడు తంత్రం పనిచేస్తుంది. దాన్ని ఇంకా ఎవాపరేట్ చేసి 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 వాయు రూపంలోకి మార్చగలిగితే మంత్రం పనిచేస్తుంది. అంచేత మంత్రశక్తి పక్కా నిజం, అందులో ఏమీ తేడా లేదు. ఇట్స్ సైంటిఫిక్. అదే మంత్రం మాయ అన్నమాట, సైంటిఫిక్. అది యజ్ఞం సైంటిఫిక్, యజ్ఞం శాస్త్రీయం. దేవుడు ఉండడం లేకపోవడంతో నిమిత్తం లేకుండా యజ్ఞం ఫలిస్తుంది, అది కర్మ. దానికి తగిన ఫలితం ఉంది. వాడవలసిన పదార్థాలు వాడాలి, చదవవలసిన మంత్రాలు చదవాలి, చదవవలసిన వాడు చదవాలి, అడ్డమైన వాడు చదివితే ఎలాగా. ఓ నియమం నిష్టం ఉన్నవాడు చదవాలి. అందుకే ఇప్పటికే దానికి అర్థం ఏమిటి, యత్నం. యత్నాత్రాయితే ఇది యంత్రం, ప్రయత్నం వల్ల ఫలిస్తుంది. తర్పణాత్రాయితే ఇది తంత్రం. తర్పణం అంటే నీరు, ఘన పదార్థాన్ని తర్పణం చేయలేం కదా, తంత్రం, వాయు, నీరు. మననాత్రాయితే ఇది మంత్రం. అంచేది మన మంత్రశక్తి ఫలించాలంటే రోగాలు తగ్గాలన్నా కూడా మంత్రాలు పనిచేస్తాయి. ఎలాగ, మీరు ప్రాణవాయువుకు జోడించి జపం చేయాలి. మంచం మీదే ఉండి, రోగంతోనే ఉండి, ఇబ్బంది పడుతూ అయినా సరే దాని గురించి ఆలోచించకుండా, ఎవరి దగ్గర వాడికి వచ్చిన రోగం గురించి చెప్పకుండా, వస్తే వచ్చింది శ్రీమన్నారాయణమూర్తి చూసుకుంటాడు, నాకేం బెంగలేదు, ఆయన క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద పడుకున్నట్టే నేను ఈ మంచం మీద పడుకుంటా అని పడుకుని నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నామాన్ని మానకుండా జపించడమా, మన వ్యాధి నారాయణమూర్తి చూసుకుంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళే శక్తి దానికి లేదు, మాయమైపోతుంది. మంత్రం పనిచేస్తుంది ఖచ్చితంగా, ఇట్స్ సైంటిఫిక్. దాన్ని మీరు వాయువుకు జోడించాలి. ఊరికి పుస్తకం చూసి కాసేపు చదివేసి పైకి, ఇప్పుడు వచ్చిందే డిప్యుటేషన్ ప్రోగ్రాం, మనం చదవం, ఎవరినో పిలుస్తాం, మీరు చదవండి. వారు ఏం చదువుతారండి, వారి మధ్యలో ఫోన్లు మాట్లాడతారు, తీర్థం ఇస్తారు, మనకు పని చేద్దామా. ఆధ్యాత్మికతలో డిప్యుటేషన్స్ ఉండవు, మీరు స్వయంగా చేయాల్సిందే. రోగం మీకు వచ్చిందా, పురోహితులకు వచ్చిందా. మనకి ఎంత బద్ధకం అంటే, మన సినిమాలు మానవం, మన యూట్యూబ్లు మానవం, మన ఫోన్లు మానవం, మన ఈ మాట్లాడాలో సొల్లు సోది ఏది మానంగానే మన పని జరగాలి. అందుకని సుందరకాండ చదవడానికి, మంత్రాలు చదవడానికి ఎవరినో పెడతాం ఓ బ్యాచ్, దాంట్లో కూడా పెంచేస్తాం. 10 మంది చదివారు, 20, ఎంతమంది చదివినా ఒకటేనమ్మా ఆంజనేయ స్వామి అక్కడ ఉండడు. ఆయన సుందరకాండ చదువుతూ కూర్చోమని చెప్పాలి, చదివింది అందులో ఏముందో చేయమని చెప్పాడు. ఆయన చెయ్యి, ఒక్కడూ చేయడు, చదివేవాడు చేయడు, వినేవాడు చేయడు, చదివితే ఏదో వచ్చేస్తుంది. ఏం వస్తుంది, మీరు చెయ్యాలి అందులో ఉన్నట్టు, అప్పుడు పనిచేస్తుంది ఖచ్చితంగా. ఎంత కంగారులో అయినా చురుగ్గా ఉండాలంటే ఈ కుర్చీ ఉంది కదండి, దీని హాల్లోంచి మీరు తీసుకెళ్ళి డి విటమిన్ కోసమో సూర్యభగవానుడి కోసమో బాల్కనీలో వేయండి, మధ్యలో కావాలనే 2 బెడ్రూముల్లోంచి వెళ్ళండి. మంచాలు అడ్డు ఉంటాయి, తలుపులు అడ్డు ఉంటాయి, పిల్లలు అడ్డు ఉంటారు, ఏవో అడ్డు ఉంటాయి. ఈ అడ్డులో దేనికి తగలకుండా ఆ కుర్చీ అక్కడికి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయండి. ఎంత ఆందోళనలో ఉన్నా సక్రమంగా పనిచేసే విధానం అలవాటు.